ఉయ్యాలైతే రెడీ అయిపోయిందండి. మాయనైతే ఇక్కడే ఫిక్స్ చేసేసినాడనమాట. ఇదండి కొండి కూడా చాలా ఇదిగా ఉంది. మాయన నన్ను కూర్చోవద్దు కూర్చోవద్దు అన్నాడు, కానీ నేను ఇప్పుడు కూర్చుంటా. ఈ దీంట్లో నేను ఇప్పుడు కూర్చుంటా. ఉంటుందో విరుగుతుందో నాకు తెలీదు, చూద్దాం, ట్రయల్ చేద్దాం. సరేనా? ఓకేనా? ఓకే, వీడియో స్టార్ట్ చేస్తే చేద్దాము, చూద్దాం. లైట్ వేస్తాము. ఇది లైట్ వస్తుంది కదా, డోర్ వేసేద్దాం. సైలెంట్ అనమాట, చెప్పకూడదు, కూర్చోదాం. పడతానో లేదో మళ్ళీ చూద్దాం. ఓకే, అంతే కదా, కూర్చుంటే వేస్తున్నాను. ఏం లేదండి, బాగానే ఉంది. ఏమి శబ్దం పడపడ శబ్దం ఏం రావట్లేదు, బాగానే ఉంది. అబ్బా, నాకైతే చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఊగానండి ఉయ్యాల. అప్పుడు వచ్చి ఇద్దరికి ఊగలేదు. అబ్బా, పిల్లలు లేరు, మా ఆయన లేరు, ఒకదాన్ని హాయిగా ఊగేస్తాను అంతే. కానీ బాగుందండి, కానీ పడితే మాత్రము డౌ అంతే, ఇంకేం చేయలేము. కానీ ఇప్పుడు ఏమైతే పడలేదు, హాయిగా ఉంది, గట్టిగానే ఉన్నట్టు ఉందండి. పోయాలా కదా, చూద్దాము. మాయది వీడియో చూస్తే అవాక్ అయిపోతాడో లేకుంటే తిడతాడో ఏం చేస్తాడో నాకైతే తెలీదు. ఫస్ట్ తిడతాడు నాకు తెలిసి, పిల్లలు ఎలా నువ్వు పాడు చేసేస్తే ఇట్లా చేస్తున్నావు అని అంటాడు ఖచ్చితంగా. నాకు తెలుసు ఆయన కోపం ఎక్కువ, చూద్దాము. కదండి, బాగానే ఉంది. అట్లయితే పోయాల, పర్లేదు, కూర్చోవచ్చు, పోగచ్చు, అంతే కదండి. నిజంగానే చాలా బాగుందండి, నాకు ఇంకా ఊగాలని అనిపిస్తుంది. నిజంగానే ఊగుతున్నాను, చాలా బాగుందండి నిజంగా. అయినా ఇది పెద్దవాళ్ళు కూర్చుండే ఉయ్యాలే కదా, ఇంకా ఆయన ఎందుకు కూర్చోద్ది అంటాడు. అంటే చాలా పాతదిలేండి, కొంచెం రెడీ చేసి అయితే ఇది చేసుకున్నాను. కానీ హాయిగా ఉందండి, చూడండి మీరే ఎంత హాయిగా ఉందో, సంతోషంగా ఉంది. ఎన్నేళ్ళు అయిందో ఉయ్యాల ఊగి. హ్యాపీ హ్యాపీ అంటే మామూలు హ్యాపీ కాదు, గాల్లో తేలినట్టుంది అని పాట పాడాలనిపిస్తుంది. కానీ పాడలి, నాకు పాటలు రావు. బాయన వచ్చిన తర్వాత వీడియో అయితే ఆమ్లో పెడతాను, చూద్దాం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఏమంటాడు. ఖచ్చితంగా అన్ని ట్రై చేయాల్సిందే, చూద్దాం. నాకు తెలుసుకోవాలని ఉంది. ఆయన వచ్చి ఏమి ఇంట్లోకి వస్తూ నేను ఇట్లే కూర్చుంటాను, ఆయన ముందర ఇట్లా కూర్చొని వీడియో అందులో పెట్టేసి ఆయన వచ్చేటప్పుడు కరెక్ట్గా అంటే బండి సౌండ్ వస్తుంది కదా, బండి సౌండ్ బట్టి చిన్నగా వచ్చేసి అక్కడ వీడియో ఆన్ చేసేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటాను, కూర్చొని ఊగుతాను. ఆయన ఏం ఎలా రియాక్ట్ అవుతాడనేది చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. నాకు సర్ప్రైజే, మీకు సర్ప్రైజే, నాకేమన్నా నాకు కొత్తనండి. నేను ఎప్పుడు చేయలేదు, వద్దన్న పని ఎప్పుడూ చేయలేదు. కానీ నాకు ఎవరికైనా ఉంటుంది కదా సరదా ఇలా కూర్చోవాలా ఉయ్యాలో వల్లని ఉండదా, మీరే చెప్పండి. అదే పనిగా నాకోసమే కట్టించుకున్నాను, ఊరికి పిల్లల మీద చెప్పి. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటామండి, కొంచెం సరదా ఉండాలనిపిస్తుంది కదా. నాకైతే హాయిగా అనిపిస్తుంది, చూద్దాం వచ్చిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతాడనేది. కెమెరా అయితే అక్కడ పెట్టేస్తాను, ఇప్పుడు పెట్టాను కదా, వాకి కనిపిస్తాను కదా, వాకిల దగ్గర ఏమేమి జరుగుతుందనేది అట్లే పెట్టేద్దాం అనుకుంటున్నాను. అక్కడ పెడితే ఒక ప్రాబ్లం, వెలుతురు వస్తుంది కదా, వెలుతురు వల్ల ప్రాబ్లం వస్తుందేమో చూద్దాము. లాంటి ఇట్లా సైడ్కి పెట్టి ట్రై చేస్తాను, ఎలాగైనా సరే ఆయన వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడనేది ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేద్దాము. కాబట్టి ఇక్కడ పెట్టేస్తాను, పెట్టేసి మనం చెక్ చేసుకుందాము. ఎట్లయినా మీతో ఇట్లా కబుర్లు చెప్తుంటే నాకు హాయిగానే అనిపిస్తుంది. నేను అందుకే వీడియోస్ చేస్తాను ఎక్కువ, చెప్పాలంటే ఈ ఛానల్లో ఇలా ఇలా షేర్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, అదొక హ్యాపీనెస్ అండి. అంటే మీతో మాట్లాడినట్టే ఉంటుంది, నేను నాతో మాట్లాడుకున్నట్టు అనుకోను. మీకు అందరికీ వీడియో సెండ్ చేస్తున్నప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది, మీతో మాట్లాడుతుంటాను కదా, మీతో మాటలు షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. కామెంట్ వస్తే హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను. నా కోసం ఏ కామెంట్స్ పెట్టారని అదే పనిగా ఏదో చూస్తూ ఉంటాను. చూద్దామండి ఎవరెవరు ఏ కామెంట్స్ పెడతారో. నేనైతే ఇప్పుడు హ్యాపీగా అయితే ఊగేస్తాను, ఒక 5 నిమిషాలు చకచకచక ఊగేద్దాం. మా పిల్లలు అయితే వచ్చేసారండి, మా హస్బెండ్ ఇంకా రాలేదు, పంచర్ ఇచ్చుకొని వచ్చే వినారు. రాణి అండి, ఇంత చూపిస్తా నేను, హాయ్ చెప్పు.
వాళ్ళేమి వాళ్ళేమి చెప్పు. అంటే నువ్వు కొన్నావా? ఎందుకు కొనలే? ఈరోజు హేమకి నిన్న ఏమో మంచం తగిలించుకుందండి, దెబ్బ బాగా తగిలింది. ఈరోజు స్కూల్లో మళ్ళీ తగిలించుకొని వచ్చింది, బాగా రక్తం గారిపోయింది. రా హేమ, ఇక్కడరా చూద్దాం. బ్యాగ్ తగిలింది చూడండి, బాగా రక్తం అయితే గారిపోయింది అంతా. అందుకే ఇప్పుడు కొంచెము పసుపు పెట్టేసి అదైతే వేసాను, కొద్దిసేపు అట్లా ఆరిపోయింది. మళ్ళీ నైట్కి తీసేస్తాను, గాలికి ఉంటేనే గాయం బాగా ఆరిపోతుంది. అలా అని చెప్పి పంపిస్తే స్కూల్లో మళ్ళీ తగిలించుకొని వచ్చింది. పొద్దునే తగిలించుకుంది, నిన్న తగిలించుకుంది, మొన్న తగిలించుకుంది. అయ్యో చూడండి, దెయ్యాన్ని లైవ్లో చూసారు ఎప్పుడైనా? ఇప్పుడు చూడండి. ఎవరు హేమ నువ్వు? కాదు, పండ్ల దయ్యం. లేదు లేదు లేదు, పండ్ల దయ్యమే నువ్వు. లేదు లేదు, నాకైతే బాగా తెలిసిపోయింది నీ గురించి, రాక్షసి అని కూడా. నేను కూర్చుంట హేమ. ఏమి ఇంకా నేను కూర్చుని చూస్తే వీళ్ళు ఏమైపోతారో చూడాలా. ఓకే అండి, ఆయన వచ్చేటప్పుడు వీడియో పెడతాను. ఓకేనా? వీళ్ళైతే వచ్చేసినారో, ఆయన రానియండి, మనం చూద్దాం. ఏది హేమ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి మాకు. మేము ఎన్ని ఫీల్ అవుతున్నాము సపోర్ట్ చేయక, ఆ రోజు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్. ఈరోజు అయితే ఆయన వచ్చే ఛానల్ లేట్ అయిపోయింది, 7:30 అయిపోయింది. బండి పంచర్ అయిపోయిందంట. పుట్టపర్తిలో నుంచి ఎవ్వరు లేరు రిపేర్ చేసేవాళ్ళు. ఈరోజు ఈ పండగ టైం ఏమో ఊరికి పోయినారేమో, కాబట్టి ఆ పంచరు వాళ్ళు లేరు. ఆయన పుట్టపర్తి నుంచి సూపర్ హాస్పిటల్ వరకు దుబ్బుకొని వచ్చినారు బండి. ఇప్పుడు కానీ నేను పోయి కూర్చున్నానంటే నన్ను తొక్కేస్తారు, కాబట్టి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆ వీడియో కావాలంటే మీకు అప్లోడ్, రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనండి? అది నైట్కి లేట్ అయిందండి. ఇప్పటికే నైట్కి ఆ పూలు విడిగినప్పుడు మీకు వీడియో అనేది నేను తీసి దీంట్లోనే సెండ్ చేస్తాను కలిపి. కానీ ఆ పప్పు ఎలా విడుగుతుందనేది నేను సెట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఒకవేళ ఆ వీడియో కానీ తీస్తే అది కూడా రేపు అప్లోడ్ చేస్తాను. ఇదైతే పొద్దున్నే అప్లోడ్ చేపించేస్తాను. ఓకేనా అండి? ఓకే అండి. చూడండి, ఇది మనం స్టార్టింగ్ మొగ్గ నుంచి ఇడిగేంత వరకు వీడియో చేశాను, అది మళ్ళీ చూపిస్తాను. కానీ ఈరోజుకి 2 ఫ్లవర్స్ జతగా జతగానే విడిగాయి వీడు. ఇవి మీకు చూపిద్దామని ఇది చేయలేదు, పొద్దున్నే మాత్రం తొందరగా లేయాలా. ఇవి ముడుచుకుపోయే లోపల నేను తొందరగా లేసి పూజ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా అండి? చూసారు కదా, అది కాకుండా దీంట్లోంచి ఒక రకమైన స్మెల్ వస్తుందండి ఇక్కడ నుంచి. అంటే మనం దూరంగా నిలబడినా వస్తుంది అది, మనం కావాల్సిగా చూడాల్సిన అవసరం లేదు. మా వాళ్ళ ముక్కులు మూసపోయినాయండి, వాళ్ళకి ఎవరికి రాదు. చూడండి ఎంత మంచిగా ఉందో కదా ఫ్లవరు, నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. నేను ఎప్పుడు వీటి కోసం కష్టపడినట్టు ఏ వీడియోస్ చేయేది కష్టపడలేదు. ఎక్కడుంది నాకు కనపడతాయి కదా చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది. సారీ అండి, అది జూమ్ చేసినా కదా అందుకే కనపడలేదు. చూస్తున్నారా, చాలా బాగుంది కదండి. కానీ పొద్దున్నే లేచి మనము పూజ చేయాలంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కాబట్టి పనుకోవాలా. కానీ ఫ్లవర్స్ ఇలాగే ఉండిపోతే ఎట్లుంటుందా అని ఆలోచిస్తాను. నాకు తామర పూలు అంటే ఎక్కువ ఇష్టము. వాటి కోవలేకి ఇవి కూడా వచ్చేసాయండి, అంత బాగున్నాయి కదా. అబ్బా, మనకి ఇంత పువ్వు ఇడిగేంత వరకు మనం వీడియో చేస్తాం. ఆ వీడియో ఒకసారి అప్లోడ్ చేస్తాను, చాలా కష్టపడి తీసినానండి ఆ వీడియో. నాకైతే చాలా ఇద్దరు వస్తాను, అయినా కూడా మేల్కొని చాలా జాగ్రత్తగా తీసినాను, అది కూడా మీరు చూడాలి ఖచ్చితంగా. ఓకేనా అండి? బాయ్.